ఏం అసలు బూడిద అంటే కూడా మీరు నవ్వుతున్నారు కానీ బూడిద కూడా నిజంగానే అలాగే చేశారు. బూడిద థర్మల్ ప్లాంట్ లో వచ్చిన బూడిదను కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు. లోకేష్ నేను లోకేష్ అంటే మీరు అందరూ ఇంతమంది నమ్మారండి. అదే విషయం, ప్రశ్న మీరే వేసి సమాధానం మీరే చెప్పారు. లోకేష్ ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన రాజకీయ చతురత ఏంటో, ప్రజల్లో ఆయనకున్న బలం ఏంటో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు లోకేష్ తండ్రి చాటు బిడ్డ, తండ్రి చాటు రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి. ఆయనకిని జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తానంతా తాను ఎదిగిన మహావృక్షంలాగా ఎదిగిన ఒక మహానాయకుడు. ఈ రాష్ట్రంలో 50% ఓట్లతో 151 సీట్లు అసెంబ్లీలో 175కి, 25 పార్లమెంట్ సీట్లు 22. ఆయన అనుకున్న చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యాన్ని కుక్కటి వేళ్లతో పెకిలించేసిన పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన నాయకుడు ఆయన. ఒరవలేనితనం తప్ప ఏముంది ఇంకా అంతకన్నా? ఒరవలేకపోతా ఉన్నాడు అంతే. లోకేష్ గారి మాటల గురించి, ఆ కామెంట్ల గురించి మనం కామెంట్ చేయడం అనేది అంత ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పాపం. చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి నుంచి మిగతా పార్టీ పక్షం నాయకులు కానీ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎట్లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు గారి పార్టీ నుంచి మిగతా పార్టీ రాష్ట్రంలో మైండ్ గేమ్ అంటే, ఇప్పుడు 5 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే 1/2 గంట పడుతుంది ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్పాలంటే. అన్ని నిర్ణయాలని విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లి అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు న్యాచురల్ గానే కడుపు రగిలిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడున్నా అందరూ చంద్రబాబు నాయుడు గారికి అనుబంధ సంఘాలు లాంటివి. బీజేపీలో ఒక అనుబంధ సంఘం ఉంది, ఆయనతో మనం ఇంకొక అనుబంధ సంఘం కంటిన్యూ అవుతుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు ఇంకొక అనుబంధ సంఘం బయట ఉంది. ఆ అనుబంధ సంఘాలన్నీ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాయి 5 నెలల కాలానికి. ఇప్పటికే రాష్ట్రంలో సహకార వ్యవస్థని గాడిని పెట్టాలని చెప్పి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ప్రకారం సహకార వ్యవస్థ ప్రక్షాళనకి, సహకార వ్యవస్థని ఆధునీకరించడానికి ఒక కమిటీని నియమించాం. నాబార్డు అనుబంధ సంఘం, అనుబంధ సంస్థగా ఉన్న నాఫ్కామ్తో దీనిపైన అధ్యయనం చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. వచ్చే 3 నెలల కాలంలో ఈ ఆర్గనైజేషన్ ఏ విధంగా మనం సహకార సంఘాలని బలోపేతం చేయాలి, సహకార వ్యవస్థను బలోపేతం చేయాలనేది నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఆ వచ్చిన తర్వాత ఈ నివేదికను ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటివరకు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో డీసీసీబీ బ్యాంకుల్ని చాలా చాలా దారుణమైన అవినీతి నిలయాలుగా మార్చిన విషయం కొన్ని జిల్లాల్లో బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మీద కూడా 51 ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఆదేశించాం, నడుస్తోంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సహకార సంఘాల మీద విచారణ ఆదేశించాం, నడుస్తోంది. దాంట్లో వస్తున్న నిజాలు చూస్తుంటే కళ్ళు తిరిగే పరిస్థితి ఉంది. రైతు పేరు 1, పాస్బుక్ 1, అందులో వేసిన సర్వే నెంబర్ 1, భూమే లేదు కొన్ని చోట్ల. ఇవి కాకుండా చనిపోయిన వాళ్ల పేరు కూడా లోనాలు తీసుకున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటినీ కూడా మేము పరిశీలించి బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించి రికవరీకి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తాం. సీఎం గారు చాలా కఠినంగా వ్యవహరించాలని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ డబ్బు అంతా కూడా రైతులది, రైతులకి సంబంధించిన డబ్బుని మేమేదో దొడ్డిదారిన తినేస్తామని అంటే చూడడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రతి ఒక్క రూపాయికి వాళ్లే జవాబుదారి. తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మీద కూడా ఎంక్వైరీ చాలా ముమ్మరంగా నడుస్తుంది. ప్రాథమిక విచారణ చేసి ఆ విచారణలో కొన్ని అంశాలు బయటపడిన తర్వాత ఉన్నత స్థాయిలో మళ్లీ శాఖపరమైన 51 ఎంక్వైరీని వేశాం.
ఇదే విధంగా మరికొన్ని బ్యాంకుల మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇంకా ఒక రెండు బ్యాంకుల మీద ఆరోపణలు ఉన్నాయి, దానికి కూడా ప్రాథమిక విచారణ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తాం. రైతు పక్షాన్ని నిలబడి పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో రైతు డబ్బుని మేము తినేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి అయితే మనం సిద్ధంగా లేవు. తప్పకుండా తీసుకుంటాం. సహకార చట్టం ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోగలిగితే ఆ విధంగా తీసుకుంటాం. అవసరమైతే బాధ్యులకు సంబంధించిన ఆస్తులు జప్తు చేయడానికి అయినా సరే వెనకడే ప్రసక్తి లేదు. ఇప్పుడు విచారణ ఇంకా జరుగుతూ ఉంది, విచారణ పూర్తయితే గానీ అట్లా చెప్పలేదు సార్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని వేగ్గా నెంబర్లు చెప్పలేం. చాలా పెద్ద ఎత్తున మీకు చెప్పాను, ఒక సొసైటీలో అయితే నకిలీ పాస్ పుస్తకాలు, నకిలీ రైతులు, చనిపోయిన వాళ్ళ పేరున, ఊర్లో లేని వాళ్ళ పేరున మీ పేరును కూడా తీసుకున్నా ఆశ్చర్యపోకలేదు ఆ పరిస్థితి ఉంది. అక్కడ నా పేరు తీసుకున్నా ఆశ్చర్యపోకలేదు ఆ పరిస్థితి కనబడతా ఉంది కొన్ని సొసైటీల్లో. ఎలా మేము ఉపేక్షిస్తాం? అదేవిధంగా బంగారం పెట్టకుండా బంగారు రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా మేము పరిశీలన మొదలుపెట్టాం. నేను ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులందరూ కూడా మొన్న రివ్యూ మీటింగ్ పెట్టి జిల్లా రాష్ట స్థాయి రివ్యూ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పాం. డీసీసీబీ సీఈఓలకు కానివ్వండి, ఆప్కాబ్ అధికారులకు కానీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడైనా సరే అవకతవకలు జరిగితే ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తా ఊరుకునే ప్రసక్తిలో ఉండదు. దయచేసి కంట్రోల్ కండి, ఎక్కడ తప్పులు జరిగితే ఇమీడియట్ గా సరిదిద్దండి, లేదంటే బాధ్యుల మీద కఠినంగా వ్యవహరిస్తాం. ఇకపై ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అయితే ఊరుకునేది లేదని చెప్పాం. అంటే ఒకటండి, ఏ పార్టీలో ఉన్నాము లేకపోతే ఏం చేస్తాము లేదు, బాధ్యత వహించాల్సిందే తప్పు చేసిన తర్వాత. ఇవాళ మేము ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నారు, సీఎం గారు చెప్తున్నారు, మీరే చూసారు పారదర్శకంగా. ఎవరైనా తీసుకుంటాం యాక్షన్, తీసుకోకుండా ఎందుకుంటాం? పార్టీలు లేకపోతే రాజకీయాలు ఇవన్నీ ఒక ఎత్తు, రైతు, రైతు సంక్షేమం, రైతు నిధులు ఇవన్నీ ఒక ఎత్తు, వాటి జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదనేది సీఎం గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరు ఎవరి గురించి చెప్తాను? ఎవరు 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 సార్? మీరు చెప్పిన ప్రకారం సుజనా చౌదరి గారు అంటే, ఇప్పుడు సుజనా చౌదరి గారు తదితరులందరూ కూడా మీరు చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బాగా బ్యాంకులది లూటీ చేసి బయటపడకుండా చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో షెల్టర్ ఇచ్చారనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్లే కదా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నారు, కథలన్నీ నడిపిస్తూ ఉన్నారు. బీజేపీలో చేరిన వాళ్లే, తెలుగుదేశం ఉన్న వాళ్లే, మన అందరం ఒకటే బాస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.